హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. చాలా ఈజీగా ఇంట్లోనే పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శనగపిండిని జల్లించి రెడీగా ఉంచుకోవాలి. ఈ శనగపిండి 2 గ్లాసెస్ని నేను రెడీగా ఒక బౌల్లో తీసుకొని రెడీగా ఉంచాము. అందులో కాస్త సోడాని వేసుకోవాలి. అందులో ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకూడదు, అలా కొద్ది కొద్దిగా వేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే బ్యాటర్ చాలా లూజ్గా అయిపోతుంది. దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని చిన్న గిన్నెలో తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసి అలా రౌండ్గా తిప్పుతూ కలపాలి. ఆ విధంగా కలపడం వల్ల బూందీ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి బూందీని ఫ్రై చేసుకోవాలి. ఈ బూందీని మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదు. లైట్గా అలా ఫ్రై అయితే సరిపోతుంది, క్రిస్పీగా కాకముందే. కాస్త సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూడండి, లైట్గా అలా కలర్ చేంజ్ కాగానే ఈ బూందీని మొత్తాన్ని తీసేసుకోవాలి. అలా ఒకసారి అలా నొక్కితే మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసెస్ చక్కెరని వేసుకోవాలి. శనగపిండిని 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి చక్కెర కూడా సమానంగా 2 గ్లాసెస్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ని అందులో వేసి అలా కలుపుకోవాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి పాకంలా రావాలి. ఇలా పాకం దగ్గర పడ్డాక పాకాన్ని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక గిన్నెలో కాస్త వాటర్ వేసుకొని కొద్దిగా పాకాన్ని తీసి అలా వేయగానే ఈ పాకం అనేది అందులో కరగకుండా చిన్న ఉండలా ఫామ్ అవ్వాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, ఆ ఉండ చాలా సాఫ్ట్గా ఉండాలి. తీగ పాకంలా వస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా పాకాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత బూందీని ముందుగా రెడీ చేసుకున్న బూందీ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసి మనం రెడీ చేసిన పాకంలో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అందులోనే కాస్త పచ్చకర్పూరాన్ని వేయండి. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడచ్చు. నేను బాదం, కాజు, కిస్మిస్ మరియు కర్బూజా పలుకులను కూడా వేసుకున్నాము. ఇప్పుడు అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత బూందీ మొత్తాన్ని అందులో వేసి అలా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టి పడిన తర్వాత కొద్దిగా బూందీని తీసుకొని చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి. ఈ లడ్డూలు వేడిగా ఉన్నప్పుడే చేస్తాం కాబట్టి చేతికి వేడి తగులుతుంది. ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా కవర్లో వేసి అలా చుట్టుకున్నారంటే లడ్డు అనేది పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తుంది. ఒకసారి ఈ విధంగా టిప్ని ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది మరియు వేడి కూడా మన చేతికి అనేది తగలకుండా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే బూందీ లడ్డూని రెడీ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో ఎటువంటి ఆయిల్ యూస్ చేస్తారో అన్న డౌట్ ఉండే ఉంటుంది, కాబట్టి మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఈ విధంగా రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.